నంద్యాల ఫలితం తారుమారు అవ్వగానే వైసీపీపై కక్షధోరణి పచ్చపార్టీ పచ్చమీడియా చూపడం మొదలుపెట్టాయి. జగన్పై అనేక ఆరోపణలు, పార్టీపై నిందలు వేయడం మొదలుపెట్టారు తెలుగుతమ్ముళ్లు. అయితే ముఖ్యంగా నంద్యాల ఫలితం తర్వాత వైసీపీ నుంచి అనేక మంది తెలుగుదేశంలోకి రావడానికి సుముఖత చూపుతున్నారని, అసత్య కథనాలను, అసత్య ప్రచారాలను పచ్చమీడియా తెలుగుతమ్ముళ్లు ప్రచారం చేశారు. అయితే రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిపై చేసిన ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాను వైసీపీని వీడేది లేదని తన నిర్ణయాన్ని చెప్పారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా అదే విధానం ముందుకు వెళుతున్నారు. తాజాగా ఎంపీ మేకపాటి కూడా పార్టీ మారతారు అనే వార్తలు బయటకు వచ్చాయి. దీనిపై ఆయన తన వెర్షన్ వెల్లడించారు. ఆయన టీడీపీ మిత్రపక్షంగా కొనసాగుతున్న బీజేపీలో చేరతారు అనే మాటలు వార్తలు బయటకు పొక్కాయి. దీనిపై ఆయన మాట్లాడారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనపై సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వస్తున్న వార్తలపై వివరణ ఇచ్చారు. తాను టీడీపీలో కానీ బీజేపీలో కానీ వెళ్లే ప్రసక్తి లేదని మేకపాటి వివరణ ఇచ్చారు. జగన్తోనే నా ప్రయాణం అని తేల్చి చెప్పారు. దీంతో బీజేపీలోకి టీడీపీలోకి ఆయన చేరిక ఉండదనేది పచ్చమీడియా విష ప్రచారంగా తేలిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.